హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే మరొక కొత్త బిజినెస్ ఐడియాతోని మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను ఆరోగ్య అమృతుల్య అనే ఒక ఫ్రాంచైజ్ గురించి మాట్లాడతాను. ఆరోగ్య అమృతుల్య అంటే ఒక టీ బ్రాండ్ అనమాట. సో మనకి మహారాష్ట్రలో 2019లో మహేష్ అనే ఒక పర్సన్ వాళ్ళ వేరే ఫ్రెండ్స్తో కలిసి ఈ టీ బ్రాండ్ని స్టార్ట్ చేశారు. సో 2019 నుంచి 2021 వరకు ఆల్మోస్ట్ వాళ్ళు 350+ అవుట్లెట్స్ ఇప్పటి వరకు ఫ్రాంచైజెస్ ఇవ్వడం జరిగింది. మొత్తం 9 స్టేట్స్లో వీళ్ళ ఫ్రాంచైజెస్ అన్నీ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఫ్రాంచైజెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలని ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఇప్పటికే చాలా టీ బ్రాండ్స్ బయట అయితే ఉన్నాయి. సో మనం ఆరోగ్య అమృతుల్యని ఎందుకు కన్సిడర్ చేసుకోవచ్చు అని ఒకసారి కొన్ని ఫ్యూ పాయింట్స్ చూసుకుందాం ఇందులో. సో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వీళ్ళ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ న్యాచురల్ గానే ఉంటాయి, ఆర్గానిక్. వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. సో అదొక ఫస్ట్ మేజర్ బెనిఫిట్ అనమాట. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే బయట టీ బ్రాండ్స్ ఇచ్చే ఫ్రాంచైజ్ ఫీజు అండ్ ఆరోగ్య అమృతుల్య వాళ్ళు ఇచ్చే ఫ్రాంచైజ్ ఫీజ్ కంపేర్ చేసుకుంటే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో మనకి బయట ఎంత లేదైనా ఒక 5 lakhs నుంచి 10 lakhs 15 lakhs వరకు కూడా టీ బ్రాండ్స్ ఉన్నాయి. సో మనకి ఆరోగ్య అమృతుల్య వాళ్ళు మాత్రం 3,80,000 రూపీస్ కి మాత్రమే టీ ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అసలు వీళ్ళు మనకి టోటల్ గా ఆఫర్ చేసే మెటీరియల్ ఏంటి అండ్ మనం బిజినెస్ ఎలా రన్ చేసుకోవాలి, మనకి అప్రాక్సిమేట్ గా మంత్లీ ఎంత సంపాదించుకోవచ్చు అనే టోటల్ డీటెయిల్స్ అన్ని మాట్లాడతాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఒక క్లియర్ క్లారిటీ అనేది వస్తుంది బిజినెస్ పైన. సో మనకి 3,80,000 రూపీస్ లో ఒక కంప్లీట్ సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ సెటప్ లో మనకి ఏమేమి వస్తాయంటే మెయిన్ బోర్డు, ఈ బర్నర్స్, సర్వీస్ కౌంటర్, డబుల్ సింక్, వాటర్ కూలర్, క్యాష్ కౌంటర్, కప్ ట్రే, బ్రాస్ కిట్లర్స్, బ్రాస్ పటేలా మగ్స్. సో ఇట్లా మనకి టోటల్ వాళ్ళు 38 ఐటమ్స్ మనకి ఇస్తారు. ఇది కూడా ఓన్లీ వీళ్ళు చార్జ్ చేసేది వీళ్ళు ఇచ్చే మెటీరియల్ కి మాత్రమే. సో వీళ్ళు మీ దగ్గర నుంచి ఎలాంటి బ్రాండ్ ఫీజు, రాయల్టీ ఫీజు అట్లాంటివి ఏమి కూడా చార్జ్ చేయరనమాట. సో మనకి ఒకసారి వీళ్ళు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ చూసుకుందాం. సో నేను ఇందాక చెప్పినట్టు బ్రాండ్ ఫీజు చార్జ్ చేయరు, మంత్లీ రాయల్టీ అనేది చార్జ్ చేయరు. మంత్లీ రాయల్టీ అంటే ఇప్పుడు మీరు వేరే బ్రాండ్ ఏదైనా తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 5-10% వరకు మళ్ళీ కంపెనీకి కట్టాల్సి ఉంటుంది. సో మనకి ఈ ఆరోగ్య అమృతుల్య అనే బ్రాండ్ తీసుకుంటే మాత్రం అట్లా రాయల్టీ కట్టాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. తర్వాత లైఫ్ టైమ్ యాక్సెస్ టు బ్రాండ్ యూజబిలిటీ. మళ్ళీ కొన్ని కంపెనీస్ లో ఎట్లా ఉంటుంది అంటే ఒక 3 years అయిపోయిన తర్వాత, ఒక 5 years అయిపోయిన తర్వాత రెన్యువల్ అనేది చేసుకోవాలి. సో మనకి ఇక్కడ రెన్యువల్ చార్జెస్ కూడా అట్లాంటివి ఏమి ఉండదు. కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చే సపోర్ట్ ఏంటి అంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు. అంటే వాళ్ళు అసలు ప్రాపర్ గా ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి అనే టోటల్ క్లాస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ 350 outlets పైన రన్ చేసిన మార్కెటింగ్ ప్రూవ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఇంకొకటి ఎక్సలెంట్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుందని మాత్రమే వీళ్ళు ఇప్పటి వరకు 350 outlets వరకు అయితే వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ మెను ఐటమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఒకసారి మనం మెను ఐటమ్స్ లో చూసుకుంటే అమృతుల్య టీ అని, చాక్లెట్ టీ, జాగరీ టీ, వితౌట్ షుగర్ టీ, లెమన్ టీ, తులసి టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, కాఫీ, బాదాం కేసర్ మిల్క్. సో ఇట్లా ఇవే కాకుండా ఇంకా ఎన్నెన్నో టైప్స్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ కూడా ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఈ ఫ్రాంచైజ్ మనం స్టార్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక ప్రైమ్ లొకేషన్ లో కమర్షియల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఆ ప్లేస్ వచ్చేసి 80 square feet నుంచి 150 square feet వరకు ఉంటే సరిపోతుంది. సో ఈ ప్లేస్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే బస్ స్టాప్స్, కాలేజెస్, స్కూల్స్, కాలనీస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఆఫీస్ ప్లేసెస్, ఇట్లాంటి దగ్గర మీరు ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మీ బిజినెస్ మంచి ప్రాఫిట్స్ పొందే ఛాన్స్ ఉంటుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో మనకి ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి అంటే అప్ టు ఒక 3.8 lakh రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. సో ఇన్ కేస్ మీ బడ్జెట్ 3.8 lakhs లేదు అనుకుంటే, అంతకంటే తక్కువ ఉంది అనుకుంటే మీరు కంపెనీ వాళ్ళతో నెగోషియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే సపోర్ట్ ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్ ట్రైనింగ్. వాళ్ళ దగ్గర ఉన్న మెను ఐటమ్స్ అన్ని కూడా అసలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చేయాలి అనే ఒక టోటల్ రూల్ బుక్ అనేది మీకు ఇస్తారు. దాంతోపాటు లైవ్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైనింగ్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఈ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన మీరు ఎట్లాంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు స్టార్టింగ్లో మీకోసం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి బయట బ్యానర్స్ చేయడం కానీ, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఇట్లాంటి ఇంకెన్నో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది కూడా వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. ఇంకొకటి డాక్యుమెంటేషన్ కోఆర్డినేషన్ అనమాట. మనము ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అని, స్టోర్ ఎక్కడైతే పెట్టుకున్నాం అక్కడ నుంచి ఎన్ఓసీస్ కానీ, అక్కడ నుంచి ఎన్ఓసీస్ కానీ మున్సిపల్ పర్మిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్
చేయాలని కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్ గా సపోర్ట్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ఆరోగ్య అమృతుల్యలో ఇంకొక మంచి పాయింట్ ఏంటి అంటే, ఇన్ కేస్ మీ బిజినెస్ ఒక 2 మంత్స్ గానీ 3 మంత్స్ గానీ 5 మంత్స్ లేదా 1 ఇయర్ తర్వాత కూడా నడవట్లేదు అనుకుంటే, కంపెనీ వాళ్ళు అప్ టు 50% వరకు మీకు మీ కట్టిన మనీ అయితే రిఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మనకి అవైలబుల్ ఉన్న టీ బ్రాండ్స్ లో ఆరోగ్య అమృతుల్య అనేది మహారాష్ట్ర నుంచి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టీ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే, మీరు డెఫినెట్ గా మహారాష్ట్రలో ఉన్న వీళ్ళ మెయిన్ అవుట్లెట్ కి వెళ్ళి ఒకసారి వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా టేస్ట్ చేయండి, క్వాలిటీ ఎలా ఉందో చూడండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందో చూడండి, మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. సో మీకు ఈ బిజినెస్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి, వాళ్ళు మిగతా డీటెయిల్స్ PDF ఫార్మాట్ లో మీకు ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి ప్రాపర్ గా రీసెర్చ్ చేయండి, ఆ తర్వాతే మీ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.